ప్రతిపక్షాలను ఒక్కటి చేసి వారి మధ్య ఐక్యత తెచ్చిన మోడీ సార్ బహుత్ శుక్రియా. ఉప్పు నిప్పులా ఉండే జేడీఎస్ కాంగ్రెస్ ను ఒక్కటి చేశాం. కాంగ్రెస్ అంటే కయ్యమని లేచే మమతక్క కూడా దేవగౌడికి ఫోన్ చేసి మరి కాంగ్రెస్ తో ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని చెప్పేలా చేశారు. కాంగ్రెస్ అంటేనే కత్తులు నూరే చంద్రబాబు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బాగుండని అనేలా చేశావు. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. బహుత్ శుక్రియా మోడీ సాబ్. మామూలుగా బీజేపీ 104 సీట్లు ఓడి పక్కకు పోయిందంటే అంత మజా వచ్చేది కాదు. కానీ అడ్డమైన గడ్డి కరిచి దేశమంతా చూసేలా బీజేపీ అవినీతిని జనం గుడ్డలోడి తీసి మరీ చూపించేలా చేసిన మోడీ సాబ్ మీరు ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు ఎన్నటికీ తీర్చుకోలేవు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత మీ కారణంగానే వస్తుంది. కర్ణాటకలో పరిణామాలు దేశ రాజకీయాలపై పెను ప్రభావాన్నే చూపబోతున్నాయి. ఇది రాజకీయ శక్తుల పునరీకరణ అవకాశం కల్పించాయి. లోక్సభ ఎన్నికల దాదాపు 10 నెలలున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక పరిణామాలు కాంగ్రెస్ బీజేపీ ఆలోచనలో పడేశాయి. తనను ఏకాగ్ని చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని, బీజేపీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు చాలా అవసరమని కాంగ్రెస్ కు కర్ణాటక రాజకీయాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. గత వారం రోజుల పరిణామాలతో బీజేపీ కాంగ్రెస్ మధ్య వైనం మరింత తీవ్రతరం కానున్నది. బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బీజేపీకి అసలు సవాల్ మొదలవుతుంది. ప్రమాణ స్వీకారం వేదికగా ప్రతిపక్ష పార్టీలన్నీ నేతలు కలిసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరులతో పాటు సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీల నేతల్ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇదే వేదికగా బీజేపీని ఏకాకిని చేసేందుకు వీరంతా ముందడుగు వేయవచ్చని ప్రాంతీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాలకు మేరకు ముందుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోతుందని, 11 పెద్ద రాష్ట్రాలలో తనను ఢీకొట్టే సత్తా ఆ పార్టీకి లేదని బీజేపీ సమర్థించుకుంటోంది. ప్రస్తుతం పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరిలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాము కర్ణాటకలో మంచి పనితీరు కనబర్చామని, ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరిపేసుకోగలిగామని ఆ పార్టీ వాదన. మరోవైపు బీజేపీని నేరుగా ఢీకొట్టాల్సిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని 84వ ప్లేనరీలో తీర్మానించిన విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి ఒకరు గుర్తు చేశారు. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ముందుకు వెళ్లకపోతే ఆ పార్టీకి నిరాశ మిగులుతుందని, కర్ణాటక లౌకిక శక్తులు నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ చెందిన సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, ఇరు పార్టీల మధ్య విభేదాలతో కూలిపోతుందని, ఆ పరిస్థితి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు సాయపడుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా స్పందిస్తూ, ప్రస్తుతం బీజేపీని నిలవరించకపోతే లౌకిక శక్తులకు అతిపెద్ద దెబ్బగా మారుతుందని, నరేంద్ర మోడీ నేతృత్వంలో సమాజం మరింత చీలిపోతుందని అన్నారు.